హలో ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ చూశారు కదా మీకు ఎలా అనిపించింది యావరు ఏవీలో ప్రశాంత్ ఏవీలో ఏది మీకు నచ్చింది నాకు కామెంట్ చేయండి ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరించారు బిగ్ బాస్ అయిపోయింది కదా అని మన బంధం అనేది దూరం అయిపోయేది అనుకోవద్దండి ఎందుకంటే కొంతమంది అక్క అన్నారు కొంతమంది మేడం అన్నారు ఇట్లా సొంతగా మనుషులు మా వాళ్ళు అన్నట్టు పలకరించారు కామెంట్ల ద్వారా కాబట్టి ఇంక ముందు కూడా ఏ వీడియోలు చేస్తూనే ఉంటాము చూస్తూనే ఉండండి సపోర్ట్ చేస్తూనే ఉండండి నిర్మా క్రియేషన్స్ కానీ స్వాన్ టెక్ కానీ రెండు ఛానల్స్ మనవేనండి ఇప్పటివరకు సపోర్ట్ చేశారు మీరు ఇక ముందు ముందు కూడా మీకు సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నానండి ఇంకా మీకు ఏ వీడియోలు ఇష్టమో ఏదో ఫుడ్ వీడియోలు ఇష్టమా లేకపోతే సినిమా రివ్యూస్ ఇష్టమా లేకపోతే హెల్త్ పరంగా వీడియోస్ ఇష్టమా మీకు ఏ వీడియోలు ఇష్టమో ఏవి చేస్తే బాగుంటుందో మీరు నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీరు అడిగిన వీడియోలు చేసి మేము పెట్టగలం మీ సపోర్టు ముందు ముందు కూడా మాకు ఉంటుందని ఆశిస్తున్నామండి ఇప్పటివరకు మాకు ముందుండి నేర్పించినందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి బిగ్ బాస్ అయిపోయిందని మాత్రం మర్చిపోవద్దండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్న ఎపిసోడ్లో యావర్ ఎపిసోడు ఒక లెవెల్ అయితే మన ప్రశాంత్ ఎపిసోడ్ ఇంకో లెవెల్ యావర్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం వీళ్ళిద్దరు ఒక మాట అనుకుంటారు ఏమంటే తమనెళ్ళలో పెట్టినట్టుగా ఎనిమిది సంవత్సరాల ఆకలి ఒకళ్ళది అయితే నాలుగు సంవత్సరాల పట్టుదల ఒకళ్ళది ఎవరేమంటాడంటే అరే ప్రశాంత్ నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్ అవుతున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాను అనంటే ప్రశాంత్ అంటాడు నేను నాలుగు సంవత్సరాల నుంచి బిగ్ బాస్ అవసరం రావాలని ఎన్ని వీడియోలు చేశాను ఎంత ఏడిపెడిచాను చివరకు నెరవేరింది అని ప్రశాంత్ అంటాం ఎవరైతే ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను నేను పూర్తిగా జీరోని అయిపోయాను నేను అప్పుడు బిగ్ బాస్ నాకు ఛాన్స్ ఇచ్చిందని ప్రశాంత్ అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ స్టేజ్ ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవడానికి ఎవరు ఎంత శ్రమ పడ్డాడు అనేది మనకు నిన్న అతని మాటలు అర్థమవుతుంది తర్వాత శివాజీ గారు కూడా వీళ్ళిద్దరు గ్రేటర్ అసలు సామాన్యులుగా వచ్చి వీళ్ళిద్దరు ఎవరో కూడా ఎవరికి తెలియదు అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంతమంది ముదుర్ల మధ్య అంటే వీళ్ళు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు తర్వాత సీరియల్ బ్యాచ్లో ఉన్నారు వాళ్ళు ఎంతో ఎన్నో చూసుంటారు వాళ్ళు ఎంత ఎన్ని ఆలోచనలో ఉండుంటే వాళ్ళకి కానీ వాళ్ళ మధ్య అంత ముదుల మధ్య అంత సిటీలో పెరిగిన వాళ్ళ మధ్య అంత ఇండస్ట్రీలో చాలా చూసిన వాళ్ళ మధ్య వీళ్ళిద్దరు ఇప్పటిదాకా దాకా కొనసాగారంటే నిజంగా గ్రేట్ అసలు వాళ్ళ అదృష్టవంతులు అని శివాజీ గారు అంట వాళ్ళ ముందు తర్వాత ఏవన్న చూసి వీడైతే వచ్చిన కొత్తలో అయితే ఏమన్నా అర్థం కాక బిక్కుబిక్కుబుతున్నాడు బిత్తబిత్త చూపులు చూస్తున్నాడు వీడు ఇప్పుడు సెట్ అయ్యాడు అని నిన్న శివాజీ గారు అంటాం చాలా మంచిగా అనిపించింది నిజంగా శివాజీ గారి కళ ఇప్పుడు నెరవేరింది నిన్న శివాజీ గారు ఒక మాట అంటారు అసలు కోరిక ఏంటి ముగ్గురులో ఎవరో ఒకళ్ళు విన్నర్ కావాలి అనేది శివాజీ గారి కోరిక ఎందుకంటే స్పై ఆల్వేస్ గ్రేట్ అక్కడ ఎందుకంటే ఒక మిస్టేక్ లేదు ఒక పౌల్ గేమ్ లేదు ఆ విధంగా ఆడారు కాబట్టి వాళ్ళు నైంటీ నైన్ పాయింట్ పర్సెంట్ కూడా వాళ్ళు జెన్యున్గానే ఆడారు ముగ్గురు కూడా సరే యావర్ ఎపిసోడ్లో కొద్దాం మనం యావరి ఎపిసోడ్లో ఏమైనా మిస్ అయిందా అసలు ఎంటర్టైన్మెంట్ ఉంది ఎమోషనల్ ఉంది అగ్రెసివ్ ఉంది ఆర్ట్ ఉంది ఇంకేమైనా తక్కువైంది దాంట్లో ట్రాజిడీ ఉంది తర్వాత ఎంత కొట్లాడాడంటే వాళ్ళతోటి నామినేషన్లో కొట్లాడటం కాకుండా ఫుడ్ కాడ్ కొట్లాడాడు నామినేషన్లో కొట్లాడా కొట్లాడాడు శోభాతో కొట్లాడాడు ప్రియాంకతో కొట్లాడాడు గౌతమ్తో కొట్లాడాడు ఒక్క కొట్లాడదం ఎవరు అర్జున్తో కొట్లాడాడు అర్జున్ చివరికి ఎవరికి హౌస్లోనే మా పలకనే పలకనన్నాడు తర్వాత అందరితోటి దామినితో కొట్లాడాడు షకిలాతో కొట్లాడాడు షకిలతో స్టార్టింగ్ స్టార్టింగ్ షకిలతోటి ఎందుకంటే ప్రిన్స్ ఏ దేశానికి ప్రిన్స్వి అని అడిగింది ఎటకారంగా అది మన ఎవరికి నచ్చలు ఎటకారంగా అడుగుతున్నారు ఏ దేశం ప్రిన్స్ అని అనేది స్టార్టింగ్ అదే గొడవ స్టార్ట్ ఫస్ట్లో ఎవరు చాలా కోపంగా ఉండేవాడు ఏమైనా మాట అంటే కూడా తీసుకునేవాడు కాదు చాలా అగ్రెసివ్గా ఉండేవాడు ఆ మొదల మొదలు ఇక కిరణ్ రాతోటితో వరుసన పూజతోటి శోభతోటి ఒక కొట్లాట లేని నైనీతోటే మిగతాడు అందరితో కొట్లాడాడు మిగతాడు అందరితోటి ఫైట్ చేశాడు చివరికి ఫుడ్ దగ్గర కూడా ఫైట్ చేశాడు ఫుడ్ దగ్గర కూడా ఎందుకు ఫైట్ చేశాడు ఎవరు ఎవరు ఎన్ని రొట్టెలు తింటారంటే ఆరు తింటారు ఫిక్స్ అయిపోయారు వాళ్ళు ఆరు తింటాడు అనేది ఫిక్స్ అయిపోయారు ఒకనొక టైంలో ఫుడ్ కూడా లేకుండా చేశారు ఎవరికి ఒకనొక టైంలో ఎంత తింటావని అని కూడా చేశారు ఒకనొక టైంలో నువ్వు బయట కూర్చుంటే అందరూ సర్వర్లాగా నీకు అందించాలని కూడా అన్నారు ఒకనొక టైంలో అతను చేసి పెట్టాలని కూడా అన్నారు అతను ఒక్కోసారి ఫుడ్డు కూడా మానుకున్న రోజులు కూడా ఉన్నాయి ఆ హౌస్లో బయట ఎంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేసాడో సినీ ఇండస్ట్రీలో నిలబడాలని ఎంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేశాడో పూర్తిగా జీరో అయిపోయానని హౌస్లో ఉండటం చాలా ముఖ్యం అని ఒకసారి శోభాతో చెప్పాడు తన చరిత్ర ఒకసారి శివన్నతోటి ఫస్ట్ హౌస్ హౌస్మేట్గా ఓడిపోయినప్పుడు ఏడుస్తూ వచ్చి అన్ఫేర్గా నన్ను తీసేశారన్న స్ట్రాంగ్ కదా నేను నన్ను తీసేశారని ఏడుస్తూ శివాజీ గారి దగ్గరికి వచ్చి నేను పూర్తిగా జీరోనన్నా ఒక పైసా కూడా నా దగ్గర లేదు జాబ్ లేదు అన్నయ్య వాడు నా కోసం చాలా కష్టపడుతున్నారు అని తను ఓపెన్ అయ్యి తన బాధంతా చెప్పుకొని శివాజీ గారితో ఏడవటం బయటికి వెళ్ళినాక నాకు ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉండాలన్న అటువంటి టైంలో నాకు బిగ్ బాస్ ఫోన్ చేశారు అని ఇదే మాట మళ్ళీ శోభతో కూడా చెప్పాడు నేను ఈ ప్లాట్ఫామ్ నాకు చాలా ముఖ్యం ఇది ఎందుకంటే అగ్రెసివ్ అవుతున్నాడని ఎక్కడ బయటికి పంపిస్తారు అని ఇంటే మనసులో ఉంటుంది కదా ఆ భయంతో చాలా బాధపడ్డాడు ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోతానేమో ఇది నాకు చాలా ముఖ్యం అనేది చాలా కొన్ని కొన్నిసార్లు కొంచెం తడపాటు అనేది జరిగింది కొన్ని కొన్ని చోట్ల ఎక్కడ ఈ రెతక వల్లే తడపాటు జరిగింది కానీ మిగతావన్నీ కూడా చాలా బాగా ఆడాడు ఈ రెతక వచ్చి అటు ఇటు చేసి టూ పాయింట్ ఫోలో వచ్చి ముందు కూడా అట్టే చేసింది తర్వాత కూడా అట్టే చేసింది కానీ ఎవరు ఆటలో కానీ కామెడీలో కానీ నామినేషన్లో వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎదుర్కోవటంలో కానీ కోపం కానీ చాలా బాగా చేశాడు ఇంకెట్లుందంటే నిన్న కూడా వీడియోలో వస్తుంటే కూడా అసలు ఆ నామినేషన్లో అరు అరుపులు వినిపిస్తుంటే ఏవి చూసేటప్పుడు మన చూసే ఎవరి బాడీ కూడా మారిపోతుంది అట్లా అసలు ఎంత ఆనందిస్తా అగ్రెసివ్గా మాట్లాడతా నిజంగా ఎవరిని తలుసుకుంటే ఇంకొక బాధ వేసింది ఏంటంటే వాళ్ళమ్మ కోసం బాధపడేవాడు అంటే తల్లిని ఎంత ప్రేమిస్తున్నాడో అదే మాట అక్కడ కూడా అన్నాడు మా అమ్మ ఒకటైతే మీరు నాకు బిగ్ బాస్ రెండో అమ్మ అంటే ఆ అమ్మ జన్మనిస్తే ఇప్పుడు స్ట్రగుల్స్ తర్వాత జీరో అయిపోయిన బిగ్ బాస్ షోలో ఉన్న యావర్కి మరో జన్మ ఇచ్చినట్టే బిగ్ బాస్ షో బిగ్ బాస్ హౌస్ అనేది అందుకే ఒక అమ్మ అయితే ఇప్పుడు మీరు నాకు రెండో అమ్మ బిగ్ బాస్ నాకు మరో జన్మనిచ్చారు నేను గనక నేషనల్ ఫీల్డ్లో కనుక నిలబడి నిలదొక్కుంటే కొంతమందికి నేను హెల్ప్ చేసి పైకి లేపగలను అనేది అంటాం చాలా గ్రేట్ అనిపించింది తర్వాత నిలబట్టం కూడా హీరో లెక్క నిలబడ్డాడు ఎవరి కోరికేంటంటే విలన్ అవ్వాలని ఇనుకు హీరో కట్అవుట్ అవి ఉన్నాయి కదా నువ్వు అంటే నాకు వెళ్ళంటే ఇష్టం అనేవాడు హౌస్లో మాట్లా మాట్లాడేటప్పుడు ఎంతమంది ఎంత నిజంగా పోయిన సీజన్లో రేవంత్ నెట రెచ్చగొట్టేవాళ్ళు ఈసారి యావరిని అంతా రెచ్చగొట్టారు ప్రతిసారి నామినేషన్లో ప్రతిసారి నామినేషన్లో కావాలని కూడా నామినేషన్ లాగారు ఒక కెప్టెన్ అయినప్పుడు తప్ప మిగతా అన్ని వారాల్లో కూడా నామినేషన్లో ఉన్నాడు నామినేషన్లో ఉన్నాడు ఎదుర్కొన్నాడు బాధను ఎదుర్కొన్నాడు సంతోషాన్ని కానీ నిజంగా ఆ సమయంలో శివాజీ అనే స్నేహం దొరకపోతే అక్కడ ఎవరు ఎప్పుడు వెళ్ళిపోయేవాడు ఎందుకంటే ఎవరికుండా కోపానికి తట్టుకోలేని విధంగా అన్నీ కూడా సెన్సిటివ్గా మనసుకు తీసుకొని బ్రెయిన్కి తీసుకొని ఆలోచించే విధానానికి కానీ అది వదిలిపెట్టకుండా నామినేషన్ అయిపోయినా కూడా దాన్నే పట్టుకొని లాగుతూ 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 ఉంటే ఆలోచన విధానాన్ని కానీ శివాజీ కనుక లేకపోతే ఎవరు ఎప్పుడో బయటకు వెళ్ళిపోయేవాడు వీళ్ళు పంపించేవాడు కూడా శివాజీ అనే వ్యక్తి అక్కడ ఉండబట్టి వీళ్ళ ప్రశాంతకు కానీ ఎవరికి కానీ చెప్తూ ముందుకు నడిపిస్తున్నాడు స్పాచ్ కంటే చెప్పేవాళ్ళు లేరు చెప్పినా వినేవాళ్ళు లేరు అక్కడ వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట వాళ్ళు చెప్పేవారు అనుకో వినరు చెప్పలేదంటారు శివాజీ చెప్తే నా మాకు తెలుసులే అంటారు అటువంటి రకాల వాళ్ళు ఇక్కడైతే శివాజీ చెప్పింది విన్నారు సరే అన్న సరే అన్న చేతులు కట్టుకొని ఇద్దరు కూడా అన్న ఇది ఎందుకు చేయాలి మేము చెయ్యు మా వెనకాల ఉన్నారులే మేము వాళ్ళు చెప్తారులే అని అనలేదు వీడిద్దరం అనలేదు కాబట్టి ఇప్పుడు టాప్ ఫైవ్ దాకా వెళ్ళారు ఇద్దరు తర్వాత ఎవరు ఒక మాట ఎప్పుడు చెప్పేవాడు శో శోభ శోభ దగ్గర ఈ విధానం మా అన్నయ్యలు నన్ను ఎంత బాగా చూసుకున్నారు అప్పులు పాలు అయిపోయారు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా డబ్బులు లేవు అప్పు తీసుకొని పంపించారు నన్ను చెప్పేవాడు వాళ్ళ అన్నదమ్ముల ప్రేమ కూడా చాలా బాగుంది ఏవి వచ్చేటప్పుడు కూడా అన్నయ్య కనిపిస్తే దగ్గరికి వెళ్ళి చూసుకుని వాళ్ళ అన్నయ్యని ముద్దు పెట్టుకుంటున్నాడు అంటే చిన్నపిల్లడు వాళ్ళ అన్నయ్య సేరదీసి ఎంత పోయించి ఎంత విణి చేశాడు ఎంతవ చేసి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ ఉంటాడు నిజంగా బయట అయితే ఎరా ఉన్నా బయట పని చేయవచ్చు కదా అని అంటారు కదా కానీ అట్లా అనకుండా తనకు ఒక స్టేజీ అనేది ఏర్పడేంత వరకు ఒక స్టేజ్కి వచ్చేంత వరకు వాళ్ళ అన్నలు అతను పోషించి తర్వాత బాడీ బిల్డర్ రావాలంటే ఎంత కష్టపడాలి ఎంత ఖర్చు పెట్టాలి దానికి కూడా ఖర్చు పెట్టి అంత ఇదిగా చేశారంటే నిజంగా వాళ్ళ అన్నయ్యలకి హ్యాట్సాఫ్ చెప్పాలి వాళ్ళ అన్నయ్య నిజంగా మీరు కామెంట్ చేయండి మీలో మీరు అన్నయ్యలు కూడా మేము కూడా మా కుటుంబంలో మేము కూడా మా అన్నదమ్ములు మేము ఇలాగే ఉంటామని కూడా కామెంట్ చేయండి నాకు ఎవరు వాళ్ళ అన్నదమ్ములు అంత ప్రేమగా ఉంటామని కూడా కామెంట్ చేయండి అంత ప్రేమగా ఉంటే ఏదైనా సాధించగలరు వాళ్ళు ఆ ప్రేమే ఎవరిని అక్కడ దాకా తీసుకొచ్చింది వాళ్ళ అమ్మ మీద ప్రేమ కానీ వాళ్ళ అన్నదమ్ముల మీద ప్రేమ కానీ అక్కడ దాకా తీసుకొచ్చింది వాళ్ళ అన్న బాధను అర్థం చేసుకున్నాడు వాళ్ళ అన్న కష్టాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఎన్ని స్ట్రగుల్స్ భరించాడు ఎన్ని మాటలు పడ్డాడు ఎంత ఫైట్ చేశాడు ఎన్ని ఎంత చేసినా కానీ అక్కడ హౌస్లో పాపం తన బాధ అనేది ఉంది వాళ్ళమ్మ లేదన్న బాధను మాత్రం ఖచ్చితంగా ఉందిలే కానీ అది వేరే విషయం అయితే ఈ స్థాయికి వచ్చినట్టే మాత్రం కేవలం అతను పట్టుదల ఎనిమిది సంవత్సరాలు పట్టుదల కాబట్టి మనం ఆశిద్దాం ఎవరు బయటకు వెళ్ళిన తర్వాత మంచి పొజిషన్లో ఉండాలని మంచి లైఫ్ అతను దొరకాలని కోరుకుందాం ఇక మన రైతు బిడ్డ వస్తే రైతు బిడ్డది ఏమన్నా ఉందా ఎమోషనల్ టూ ఎమోషన్ ఎందుకంటే నాలుగు సంవత్సరాలు ఎన్ని వీడియోలు చేశారు ఎన్ని వేల వీడియోలు చేశారు వాళ్ళు ఇంకోటి ఎవరికి యూట్యూబ్ సపోర్ట్ కూడా లేదు మన ప్రశాంత్ కన్నా యూట్యూబ్ సపోర్టు ఫాలోవర్స్ ఉన్నారు కానీ లక్షల్లో ఎవరికి వాళ్ళు కూడా లేరు రెండు వందల మంది ఉన్నారంట ఫాలోవర్స్ ఆ రెండు వందల మంది ఫాలోవర్స్ తోటి హౌస్లోకి వచ్చాడు టాప్ ఫైవ్ దాకా ఉండాడు చూసారా తను ఓన్ ఇమేజ్ తోటి ఇంతమంది ఫ్యాన్స్ని మనసులు గెలుచుకున్నాడు ఇంతమంది ఆడియన్స్ మనసులు గెలుచుకొని ఇక్కడ దాకా వచ్చాడు ప్రశాంత్కి అయితే కొంత యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్నారు ఎన్ని వీడియోలు చేశారు ఎంత పేడ్చాడు కన్నీళ్ళు ఇంకపోంతవరకు ఏడ్చి ఉంటాడు నన్ను బిగ్ బాస్ పంపించండి ఈ వీడియో నాగార్జున దాకా పంపించండి బిగ్ బాస్ హౌస్ పంపించండి నన్ను పంపించండి అని రైతు అయితే వెళ్ళకూడదు హౌస్లోకి నేను వెళ్ళాలి నేను వెళ్ళి ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి రైతులకు అండగుండాలి ఉండాలి బాధలు అక్కడ తెలియాలి అక్కడ చెప్పాలి అని ఎంత పట్టుదలతో ఎన్ని వీడియోలు చేసాడు ఆ వీడియోలు అన్నీ కూడా సర్కులే సర్కులే అందరు కూడా షేర్ చేస్తే నాకు సార్ దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ షోకి అడవికి వెళ్ళి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాడు అడుగుపెట్టింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు అక్కడ ఉండాలి అంతమంది ముదురులు శివన్ అన్నట్టు అంతమంది ముదుర్ల ముందు ఉండాలి ఫస్ట్లో అయితే ఎవరు పలకరించేవాడు కాదు వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు ప్రశాంత్ తెలంగాణ మాటలు ఆపేసేవాడు కొద్దిసేపు కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడేవాడు వచ్చేసేవాడు అట్లా జరిగినాయి అటువంటి టైంలో శివాజీ గారు దగ్గర తీశాడు ఎవరు లేకపోతే నేను ఉన్నాను కదరా వాళ్ళు మాట్లాడలే వాళ్ళు పెద్దవాడు కదా మాట్లాడలేట్రా వాళ్ళు అంతే లేరా అని దగ్గరకు తీసి కూర్చోబెట్టుకొని చేశాడు మళ్ళీ మూడు వారాల నుంచి కూడా ప్రశాంత్ని పెట్టే ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు అది శివాజీ గారు బాధపడ్డాడు మూడు వారాల నుంచి ఆ పిల్లగాని ఎంత ఇబ్బంది పెడుతున్నారో గయ్యని అందరు పడిపోతా ఎంత బాధ పెడుతున్నారో నాకు చాలా వేస్తుంది బిగ్ బాస్ అని బిగ్ బాస్ తోడే చెప్పాడు శివాజీ ప్రశాంతర్ పెట్టే ఇబ్బందులు తర్వాత ఆ ఏవీలో కూడా అమర్దీప్ తోటి శోభతోటి బాగా తోటే పెద్ద గొడవలు వాళ్ళతోటే బాగా గొడవలు వాళ్ళద్దరితో నామినేషన్ ఫస్ట్ దగ్గర నుంచి కూడా నామినేషన్ ఎన్ని ఇబ్బంది పెట్టారు ఎన్ని అన్నారు రైతు బిడ్డ అని మళ్ళీ ఇంకోటి నేను ఏవి చూసి వెళ్ళినాక శివాజీ గారి దగ్గర అంటారు ఏం ఏం చూపించారంటే అన్న నా గురించి రతిక చాలా చండాలంగా మాట్లాడింది అన్న అంటాడు మాట్లాడింది 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 కాబట్టే ఒక అనేది గుర్తొచ్చింది ఒకవేళ రతిక అలా మాట్లాడకపోతే మనోడ రతిక కొంగిబోడు తిరుగుతూనే ఉండేవాడు బేబేబే అనుకుంటా ఎప్పుడో బయటికి పంపించేవాడు ఆ రతిక అట్లా మాట్లాడక పట్టే ఇక్కడ మనోడు సెటరేట్ అయ్యాడు లేకపోతే అయ్యేవాడు కాదు రతిక రతికాను మెచ్చుకోవాలి మనం రతిక ఎదురు తిరగబట్టి ప్రశాంత్కి ఈ స్టేజ్ అనేది వచ్చింది అది వదిలేసి లేకపోతే రతికా చుట్టూ తిరుగుతా రతికా భజన చేసుకుంటే ఇద్దరు బయటకు వెళ్ళిపోయేవాళ్ళు ఎప్పుడో అదొక ప్లస్ పాయింట్ అది వదలటమే ప్లస్ పాయింట్ అదే వాళ్ళు రెమో క్యారెక్టర్ చేసేటరు అప్పుడు ఆ రేమో వదిలేసేటప్పుడు చచ్చిపోయాడు రేమో ఇప్పుడు రామవాను వానో ఇద్దరు ఉన్నారు అని వాళ్ళు నవ్వుకుంటాం చెప్పుకొని నిజం వాస్తవం అది అమ్మ రతికాని వదలబట్టే ఈ స్టేజ్లో ఆడియన్స్ కూడా ఆదరించారు ఆట పెరిగింది శివాజీ గద్దించాడు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా అని కూడా అన్నాడు నువ్వు ఎన్ని మార్చకపోతానో అంత కొడతా నువ్వు ఎందుకు వచ్చే ఔసులోకి ఇలా ఉంటే పదిహేను వారాలు ఉంటావా ఉండాలా వద్దా నీకు ఏంతో వచ్చో ఏ ఆలోచనతో వచ్చో ఏం చేస్తున్నావు అని ఇవన్నీ కూడా చెప్పటం పైగా నిన్న బిగ్ బాస్ ఏమంటున్నాడు సినుకు సినుకును కూడా కూడగట్టి దాంట్లో ఒక విజయాన్ని సాధిస్తాను సుజన్ విజయాన్ని సొంతం అన్నాడు చూడు అది కరెక్ట్ తర్వాత అసలైన బంధం ఏర్పడింది అసలు స్నేహ బంధం ఎవరు శివాజీ గారేనా లేకపోతే ప్రశాంత్ ఒక్కడే ఉండగలడా మెయిన్ పిల్లరు శివాజీ గారు వాళ్ళిద్దరు కూడా ఈ స్టేజ్కి రావడానికి ఆ శివాజీ గారనే స్నేహం వాళ్ళకి లేకపోతే ఇద్దరు ఎప్పుడో బయటకు వచ్చేవాడు ఆ ఏవీలో ఎమోషన్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది బాధ ఉంది ఆకలితో కడుబొట్టుకున్న పొనుకున్న రోజులు ఉండవు వాడు పలకపోతే ఒంటరిగా చెట్టు దగ్గర కూర్చున్న రోజులు ఉండవు ఒంటరిగా కూర్చున్న రోజులు ఉండే ఒంటరిగా బయట పనుకున్న రోజులు ఉండే రతిగా తిట్టినప్పుడు అయితే ఎక్కుడు ఎక్కుడు ఏడ్చుకున్న రోజులు ఉండే ప్రశాంత్ నువ్వు భయ్ అని మాట్లాడితే ఎవరన్నా అదే మొగడు ఇంకొకడైతే ఆ రతికను కొట్టి బయటకు వచ్చేవాడు అట్లా మాట్లాడింది అయినా తమాయించుకొని మళ్ళీ రతిక దగ్గరికి వెళ్ళి కాళ్ళ కాడ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పొచ్చాడు అందుకు ఆడియన్స్ ప్రశాంత్ని ఆదరించింది ఎందుకు శివాజీ చెప్పాడు ఆడపిల్ల ఆడకూడదు అది బయట నెగిటివ్ వెళ్తుంది నువ్వు పో సారీ చెప్పు అంటే సారీ చెప్పొచ్చాడు ఈ విధానం అంతా కూడా ప్రశాంత్కి నేర్పుతూ వచ్చాడు ఎలా ఉండాలో నేర్పుతూ వచ్చాడు వాళ్ళు పని దగ్గర తీసుకున్నాడు తర్వాత వాళ్ళ నాన్న వచ్చి శివాజీ గారిని నా కొడుకుని కొడుకులా చూసుకున్నారు అని ఆయన నమస్కారం చేయటం ఇదంతా కూడా ఆ ప్రశాంత జర్నీలో చాలా బాధలు ఉన్నాయి చాలా ఏడుపులు ఉన్నాయి చాలా ఒడదుడుకులు ఉన్నాయి చాలా ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయి చాలా ట్రాజిడీలు ఉన్నాయి చాలా గొడవలు ఉన్నాయి మీద మీదకి వెళ్ళి తన్నుకుంటారేమన్నంత ఇదిగా నామినేషన్లు ఉన్న రోజులు ఉన్నాయి సిల్లీ రజను పెట్టి నామినేషన్లు లాగిన రోజులు ఉన్నాయి కావాలని బయటికి పంపించాలని రోజులు ఉన్నాయి ఇన్ని చేసినా కానీ మరి ఆడియన్స్ వదలేదు ప్రశాంత్ని ఈ టాప్ ఫైవ్ వరకు తీసుకొచ్చారు రేపు విన్నర్ కూడా అవుతాడు ప్రశాంత్ విన్నర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ కాబట్టి ఏ వీళ్ళు చూసి ఇద్దరే లేదు బాగుందో చెప్పండి ఎవరైనా ప్రశాంత్ విన్నర్ అనుకు అనుకున్న వాళ్ళు ఎవరో నాకు కామెంట్ చేయండి శివాజీ గారు విన్నర్ అవ్వాలనుకున్నవాడు కామెంట్ చేయండి ఎవరు విన్నర్ అవ్వాలనుకున్నాడు కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ